సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమేల గ్రామంలో కాల్వగడ్డ రాజకుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. డప్పు చప్పులతో పోతరాజు ఆటలతో పలారం బండి తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలిమేల గ్రామంలో ఈసారి గ్రామస్తుల సహకారంతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో ప్రజలకు చేశారని మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువత భారీగా పాల్గొన్నారు. తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో గల వెలివెల గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి ఈ పోచమ్మ అమ్మవారి గుడి కట్టినము. ప్రతి శ్రావణంలో ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు పూర్తయినది కాబట్టి ఈ 5 సంవత్సరాలు శ్రావణంలోనే బోనాలు చేయాలని చెప్పి గతంలో నిర్మించినప్పుడు మంత్రుల గారి ఆదేశం మేరకు 5 సంవత్సరాలు శ్రావణంలో బోనాలు అందేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు నిన్న 29 నాడు పొచ్చమ్మ తల్లి బోనాలు జరిగినాయి. ఈరోజు అలాగే ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే అటువంటి గతంలో దుర్గమ్మ టెంపుల్ అమ్మవారి టెంపుల్ నుంచి పలారం బండి ఊరేగింపులో తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ 2 సంవత్సరాలు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారితో ఈ 2 సంవత్సరాలు ఇక్కడికక్కడ ఇంట్లోనే పూజలు చేసుకుంటూ కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈసారి అమ్మవారి దయతో వెలిమెల గ్రామంలో మన రాజ్కుమార్ ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద భారీ ఎత్తున వెలిమెల గ్రామ ప్రజలందరూ కూడా ఇంకా సంతోషాలు ఉండాలంటే అమ్మవారి దీవెనలతో పొచ్చమ్మవారి దీవెనతో దుర్గమ్మ తల్లి దీవెనతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా వెలివెల గ్రామంలో ప్రజల సహకారం మేరకు పెద్దల సహకారం మేరకు యువకుల సహకారం మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంత కొద్ది ఎక్కువైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రాజకుమార్ ఫౌండేషన్ గారి ద్వారా ఒక వెలివెల గ్రామము ఈ వెలివెల గ్రామంలో పుట్టినటువంటి కాలవడ రాజకుమార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తెల్లాపురం మున్సిపాలిటీ పరిధి అది గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల పటాన్చెరు మండలి కావచ్చు, అమీన్పురం మండలి గ్రామాలు కావచ్చు, ఇంకా కొద్ది దూరం పోతే రంగారెడ్డి జిల్లా అటువంటి మన శివారి గ్రామంలో కూడా తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో కొన్ని వేల మందికి ఎంతో ఉపకారం చేశాడు. స్పోర్ట్స్ విధంగా కూడా ఎంతో సహకారం చేసుకుంటూ వస్తున్నాడు. మాకు మా విలేజ్లో రాజ్కుమార్ ఉన్నందుకు మేము విలేజ్ ప్రజలందరం కూడా సంతోషంతో ఈరోజు సంతోషం